హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగుండాలని. ఫ్రెండ్స్, నా పేరు లోకేష్ అండి, మీరు చూస్తున్నారు హౌస్ ఇంటీరియల్ సివిల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలా అతి ఇంపార్టెంట్ అయిన ఒక ఫ్రేమ్ వర్క్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది నన్ను కబోర్డ్స్ చేసుకుంటే ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, బాక్స్ వర్క్ అంటే ఏంటి, అసలు ఫ్రేమ్ వర్క్ని మనం చేసుకుంటే మనకి లాభం ఏంది, నష్టాలేంది, సో టోటల్గా బడ్జెట్లో కంట్రోల్ చేసుకోవాలంటే ఇల్లు కట్టే వాళ్ళైనా పాత హౌస్ రినోవేషన్ అయినా ఏదైనా మాకు గైడ్ చేయండి అనేసి కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. ప్లస్ కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. మన ఛానల్లో చూసుకుంటే ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్ గురించి చాలా నీట్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అవన్నీ కూడా చెక్ చేయండి. బట్ ఇంకా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో నేను డైరెక్ట్గా మీకు ఒక సన్మైక అంటే ఒక లామినేట్ని ఏ విధంగా ఫ్రెష్ చేస్తాము, అంటే మనం ఏ విధంగా అతికిస్తాము అండ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా క్లియర్గా నేను చెప్తున్నానండి. సో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసి ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, బాక్స్ వర్క్ ఎలా ఉంటుంది అనేదాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కింద రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ ఎవరైనా చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కొత్తగా చూస్తున్నా ఇంకా చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీరు ఫస్ట్ చూడగలుగుతారు. అదేలాగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇంకో 10 మందికి మన వీడియోని సజెషన్ చేస్తుంది యూట్యూబ్. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చి ఇది కామన్ అయ్యి ఉండొచ్చు అండ్ చాలామందికి తెలిసి కూడా ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో అందుకోసం ఈ వీడియోని మళ్ళీ చేయడము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మధ్యతరగతి మిడిల్ క్లాస్ అయినా డబ్బులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఈలాగా మనము సిమెంట్ ప్లేట్లు పోసుకొని మరీ మనము ఫ్రేమ్ వర్క్ చేసుకుంటే దాంట్లో నుంచి మనకి ఆదాయాలు చాలా ఉన్నాయండి. నష్టం అనేది ఎటువంటిది లేదు మనకి, ఎందుకంటే సిమెంట్ ప్లేట్ని పోయడం వల్ల మనం వుడ్డు డైరెక్ట్గా బాక్స్ లాగా చేసి అది చెదులు పట్టేస్తాయి, నీళ్ళు తగిలితే ఏమవుతుంది అండ్ ఎన్ని రోజులకు వస్తుంది, ఇలాంటి ఒక మనకి టెన్షన్ అనేది అస్సలు ఉండదండి. సిమెంట్ ప్లేట్ మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడే మనం సిమెంట్ ప్లేట్ కూడా పోసుకుంటే ఎక్కువ ఖర్చు అనేది మనకు అవ్వదు. సో దాంతో మనకేంటంటే డ్యూరబిలిటీ అంటే స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది, చెదుల్లో టెన్షన్స్ తక్కువ ఉంటుంది, ప్లస్ మనం వుడ్ వర్క్లో బడ్జెట్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనము డైరెక్ట్గా మనం ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాము అండ్ ఎక్కడైతే మీకు కింద బాస్కెట్స్ వస్తుందో ఇది మాడ్యులర్ కిచెన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మామూలుగా మనం బాక్స్ టైప్ చేసుకుంటే మాడ్యులర్ కిచెను, బట్ దీన్ని మనం కామన్ కిచెన్ అని చెప్పుకోవచ్చు, అంటే సెమీ మాడ్యులరు మాడ్యులర్ ఇలా ఉంటాయి కదా, ఆ విధంగా మనం ఇది హ్యాండ్మేడ్ కార్పెంటర్ హ్యాండ్మేడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. కంపల్సరీ మనము ఫ్రేమ్ వర్క్ చేసుకోవాల్సింది సైడ్స్ అండి. అండ్ కింద కంపల్సరీ బాస్కెట్ పెట్టుకోవాలంటే దానికి ఛాన్సే లేదు, ఖచ్చితంగా బాక్స్ వర్కే పెట్టుకోవాలి మనం. ఈ బాక్స్కి షింక్ కింద అయినా సరే, బాస్కెట్స్ పెట్టే దగ్గర అయినా సరే ఖచ్చితంగా మీరు వాటర్ ప్రూఫ్ షీటు అంటే బీడబ్ల్యూపీ గ్రేడ్ 710 మరిన్ని ఫ్లై అన్నమాట, ఐఎస్ఏ మార్క్ 710 ఇది ఉండేలానే చూసుకోవాలండి. రిమైనింగ్ మీరు బడ్జెట్లో వెళ్ళిపోతే ఎంఆర్ గ్రేడ్ అయినా లేకపోతే బీడబ్ల్యూఆర్ గ్రేడ్ అయినా కమర్షియల్లో వెళ్ళినా కూడా పర్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆర్చ్ అండి. బిఫోర్ ఆర్చ్ ఇది కట్ చేసి మనము ఇదంతా మొత్తం వాటర్ ప్రూఫ్ షీటే. ఇంతకీ నేను చెప్పడం మర్చానండి, ఇది ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ అయి ఉందండి. అంటే కంప్లీట్ ఇంటి ఈ కబోర్డ్ వర్క్ అయిపోయినాక ఏ విధంగా ఉంటుందని ఒక వీడియో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ వీడియో, ఇది ఛానల్లో ఉంటుందండి, ఒకసారి వెళ్ళి ఈ వీడియో తర్వాత చూడండి. ఇది ఫ్రేమ్ వర్క్ అంటే ఆ వర్క్ ఫినిష్ అవ్వకముందు ఫ్రేమ్ వర్క్, ఇది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో కూడా మనకి సిమెంట్ ప్లేట్ పోసేశారండి, దానికి మనం ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. పైన లూఫ్ట్ వచ్చేసి మనకి అంటే పైన టాప్ సీలింగ్ ఉన్నాయి కదా, అటకాన్ అంటారు కొంతమంది, దానికైతే మనకి నార్మల్ చిన్న డోర్లు వస్తుంది. అండ్ ఇది స్లైడింగ్ సెట్టింగ్ అండి. స్లైడింగ్ డోర్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ డెమో సెట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్లైడింగ్ చూశారు, ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో మీరు డైరెక్ట్గా ఇక్కడ స్లైడింగ్ లేదండి, ఇది మనకి హ్యాంగ్ డోర్స్ వస్తుంది, అంటే నార్మల్గా లెఫ్ట్ రైట్ తీసుకునేలాగా ఒక డోర్స్ వస్తాయి మనకి, కామన్ డోర్స్ అండి. ఇది విండో వచ్చినప్పుడు ఈ విధంగా కూడా ఒక ఎగ్జాక్ట్గా చేసుకోవచ్చు, పైన కింద డివైడ్ చేసి మిడిల్లో విండో. సో మనం వాటర్అప్ మధ్యలో మనకి విండో వస్తే ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆ లాస్ట్లో చూస్తున్నారు కదా అది బీరువా మనకి. సో ఫ్రేమ్ వర్క్ ఇలా ఉంటుంది అంటే మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ ఇందాక మీరు హాల్లో ఆర్చ్ చూశారు కదండి, ఆ ఆర్చ్ మనము మిషన్తోనే అక్కడే కట్ చేయడం జరుగుతుంది.
సమ్ కొంచెం రౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అవుట్ సైడ్ తీసుకెళ్ళి అవుట్ సైడ్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు మా పర్సన్ వచ్చేసి డైరెక్ట్గా కటింగ్ మిషన్ అంటారండి దీన్ని, దీంతోనే అక్కడే ఆ ఆర్చ్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనము హాలు, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం మనము, అపార్ట్మెంట్ అయినా సరే హౌస్ అయినా సరే మనకి ఖచ్చితంగా ఆర్చ్ అనేది హాల్లో ఉంటుంది. మనకి హాల్లో ఉండొచ్చు, వంట రూమ్లో ఉండొచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో మనం వంట రూమ్కి అయితే డోర్ కొన్ని చోట్ల పెట్టాం కాబట్టి సో మనం వంట రూమ్ కూడా ఈ ఆర్చ్ అనేది ఉంటుంది. అదే మనం ఇక్కడే బయటకు వెళ్ళి ఎక్కువ ఎక్స్పెన్సివ్గా డబ్బులు వేస్ట్ అవ్వకుండా మనమే కొంచెం ఓపిక్గా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. సో అందుకోసమే మీకు వర్కర్ చేసే వర్కర్ మంచి వర్కర్ అయితే వాళ్ళే మీకు కొంచెం ఎక్స్పెన్సివ్గా పోకుండా మంచిగా కొన్ని సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి వర్క్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి మా పర్సన్ కట్ చేస్తున్నారు. సో కటింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఆల్రెడీ నేను చెప్పానండి ఈ వీడియో స్టార్టింగ్లో, ఈ వీడియోలో నేను ఎన్ని పాయింట్స్ నా వల్ల కవర్ చేయనవుతుందో అన్ని పాయింట్స్ గురించి నేను దీంట్లో చెప్తానని చెప్పాను. సో ఇది ఒక పాయింట్. అందులో ఆర్చ్కి బిఫోర్ కటింగ్ అనేది ఇలా జరుగుతుంది, దీన్ని మీరు కూడా చూసి ఒక బేసిక్గా ఒక ఐడియా తెచ్చుకుంటారని చూపించడం జరుగుతుంది. దీన్ని 3 times కట్ చేయాల్సి వస్తుందండి. డైరెక్ట్గా మనం నార్మల్ వుడ్ అయితే బ్లేడ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని డైరెక్ట్గా కట్ చేయడం జరుగుతుంది, బట్ ఇది అలా కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 3 times అతను కట్ చేస్తున్నారు మనకి, 2 times కటింగ్ అయింది, ఇప్పుడు 3rd time. సో దీని తర్వాత మనం దాన్ని తీయడం జరుగుతుంది. సో ఏదైనా కటింగ్ బెండ్ కటింగ్స్ ఆర్చ్ కటింగ్స్ ఉంటే ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ పేస్టింగ్ ప్రాసెస్కి వెళ్దామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పేస్టింగ్ ప్రాసెస్. సో ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక సన్మైకాని ఎలా అతికిస్తారు లామినేట్ అని కూడా చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు అతని చేతిలో ఒక ఇది ఉంది చూసారా మనకి, అదైతే మనం కొనేటప్పుడు హార్డ్వేర్ ఐటమ్స్ తీసుకునేటప్పుడే షాప్లో అడిగితే మనకి ఇస్తారండి, కొన్ని చోట్ల ఇవ్వరు, మనం అడిగి తీసుకోవాలి. మేము లామినేట్ చేయడానికి ఫెవికాల్ వేయడానికి బ్రష్ అని అంటాం మనందను, మనం ఏ విధంగా తల అయితే దూకుంటామో, సో అంటే మీకు అర్థం అవ్వడం కోసం అలా చెప్తున్నా నేను, ఏ విధంగా తల దూకుంటామో అది కూడా అలా ఉంటాయండి. ఇదైతే మనకి ఈజీ ప్రాసెస్ వేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా మీరు, ఇక్కడ వైట్ ఫెవికాల్, ఇది వైట్ ఫెవికాల్లో మనకి SH ఫెవికాల్ అని వస్తుంది అండ్ మరిన్ని ఫెవికాల్ అని వస్తుంది. ఫెవికాల్లో కూడా వాటర్ ప్రూఫ్ వస్తుందండి మనకి అండ్ స్పీడ్ ఎక్స్ అని కూడా ఇది కంప్లీటెడ్గా కొంచెం త్వరగా డ్రై అవ్వడానికి కూడా వస్తుంది. సో వైట్ ఫెవికాల్ కంపల్సరీ మనం యూస్ చేస్తే మంచిది. దీంట్లో మనకి హీట్ ఎక్స్ అని కూడా వస్తుందండి. సో హీట్ ఎక్స్ కూడా బెస్టే మనకి, నో ప్రాబ్లం, బట్ అన్నిటికన్నా వైట్ ఫెవికాల్, హీట్ ఎక్స్ ఈ రెండు బెస్ట్ మనకి. సో హీట్ ఎక్స్ మనం యూస్ చేసుకుంటే సైడ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మా పర్సన్ అయితే ఫెవికాల్ వైట్ ఫెవికాల్ వాడుతున్నారు అండ్ హీట్ ఎక్స్ వచ్చేసి కార్నర్స్లో వాడారు. ఒకప్పుడు మనకి SH ఎమర్జెన్సీ ఫెవికాల్ అని వచ్చేదండి, అది మనకి హీట్కి అంటే వచ్చేసేలాగా కంప్లైంట్స్ చాలా వచ్చేవి. ఇప్పుడు హీటెక్స్ అనేసి ఇది కొత్త బ్రాండ్ వచ్చింది మనకి. ఇప్పుడు ఇది కొన్ని చోట్ల బాగానే ఉంటుందంటే మనకి ఇంతవరకు ఏ కంప్లైంట్ అయితే రాలేదు, బట్ మోస్ట్లీ హీటెక్స్ అనేది లైట్గా వాడాలండి. బట్ నా ప్రిఫరెన్స్ కానీ ఎవరికి ప్రిఫరెన్స్ అయినా సరే వైట్ ఫెవికాల్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సో సమ్ ప్లేసెస్లో మాత్రమే హీటెక్స్ అనేది, జాయింట్స్ వస్తాయి కదా అక్కడ మాత్రమే వాడాలి. సో హీటెక్స్ వాడుకోవచ్చు లేదంటే వైట్ ఫెవికాల్ వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మీరు ఫ్రేమ్ వర్క్ చూశారు అండ్ మీకు కటింగ్ ఎలా చేస్తారని ఎగ్జాంపుల్ చూపించాను అండ్ పేస్టింగ్ లామినేట్ పేస్టింగ్లో ఏ పేస్ట్ వాడితే ఏ విధంగా ఉంటుందని చెప్పాను. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇందాక మీకు చూపించిన ఒక మాడ్యులర్ కిచెన్ టైప్, మనం కార్పెంటర్ హ్యాండ్మేడ్ కిచెన్ చూపించాను కదా, అది ఆఫ్టర్ ఫినిషింగ్. ఇప్పుడు ఇది ఆఫ్టర్ ఫినిషింగ్ అంటే కంప్లీట్ ఫినిషింగ్ కాదండి. ఇప్పుడు ఇది ఓన్లీ 75% ప్రాసెస్లో ఉంది. గ్లాస్ డోర్లకి మనం ఇంకా గ్లాస్ పెట్టలేదు, పైన హ్యాండిల్ పెట్టలేదు అండ్ ఇంకొకటి చెప్పడం మర్చానండి, ఇక్కడ ఇంచెస్ వాడతాం 0 degrees మనము, అది సాఫ్ట్ క్లోజర్ ఉంటుంది. సో ఆ వీడియో ఇప్పుడు ఈ ఫుల్ కంప్లీట్ వీడియోలో చూడండి, డోర్స్ని ఆటోమేటిక్లీ ఎలా క్లోజ్ అవుతుందని అందులో చూపించడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ మనకి హ్యాండిల్స్, మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఫ్రేమ్ సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మనం డోర్లు కట్ చేసుకొని డోర్ సెట్ చేసుకుంటాం. డోర్ సెట్ చేసుకున్న తర్వాత ఒక దగ్గర నుంచి మరి ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ మీకు ఒక టేప్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఇది ఒక మనకి మార్క్, హ్యాండిల్ ఎక్కడ రావాలి ఏంటి అనేది. ఇక్కడ బాస్కెట్ పెట్టున్నాము, బాస్కెట్కి ఇంకా ఫ్రంట్ మనం పల్లె అయితే పెట్టలే, పల్లె అంటే డోరు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్ అండి, ఎక్కడ అందరూ అడుగుతున్నారు, ఈ విధంగా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి వంట రూమ్లో. అండ్ ఫ్రెండ్స్ ఇది ఆఫ్టరు, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఓపెన్ చేసాము. ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ బాస్కెట్ కింద మైకు డస్ట్బిన్ ఇది ఉంది చూసారు కదా,
ఆ విధంగా మీరు ఒక ఖచ్చితంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మాడ్యులర్ కిచెన్ చేసుకుంటే డస్ట్ బిన్ అక్కడక్కడ పెట్టకుండా డోర్ బ్యాక్ సైడే ఉండిపోతుంది. అండ్ ఇందాక ఇప్పుడు కంప్లీట్ హ్యాండిల్ పెట్టేసిన తర్వాత ఇది ఆఫ్టర్ అండి. చూడండి, ఇప్పుడు మా అక్కడ వదిలేసాను నేను, జస్ట్ నేను వదిలేస్తే అది ఆటోమేటిక్లీ క్లోజ్ అయిపోతుంది. సో ఇది సాఫ్ట్ క్లోజర్ అంటే. అండ్ ఇది మనకి పుల్ అవుట్ అండి. పుల్ అవుట్ అంటే మనకి బాస్కెట్ ఉంటుంది కదా, అది పుల్ అవుట్. సో లాంగ్గా ఉంటుంది ఇది. సో దీంట్లో ఇప్పుడు మనం ఇది పెట్టుకుంటున్నాము, ఇది స్పూన్స్ అది ఇది పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ ఇది. ఇది 4 inches వస్తుందండి. అండ్ కింద చూస్తున్నారు కదా, ఇది మన టీ కప్స్ పెట్టుకోవడానికి ఒక బాస్కెట్, ఇది 6 inches వస్తుంది. బాస్కెట్లో మనకి 6, 4, 8 ఈ 3 sizes అవైలబుల్ ఉంటాయండి. నేను హైట్ చెప్తున్నాను, నేను డెప్త్ చెప్తున్నాను. అండ్ ఇన్నర్ మనకి మాన్యువల్గా కావాలన్నా మనకి ఏ సైజ్ అయినా అవైలబుల్ ఉంటుంది. అంటే మీ కింద కిచెన్ కింద ప్లాట్ఫారం ఎంత ఉంది, మీకు కావాల్సిన సైజ్ మనకి దొరుకుతుంది. మనకు కావాల్సిన సైజ్ ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు మనకి చేసి ఇస్తారు. అండ్ కంప్లీట్గా ఇది ఒకటి అండి. ఇది మన ట్రేస్, కంప్లీట్ ట్రేస్ అని అంటే మనకి కింద చూస్తున్నారు కదా, అది మనం ఏదైనా బౌల్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నది వచ్చేసి మనం ప్లేట్స్ తినే ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి మనం పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ కంపల్సరీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎల్ షేప్ అండి. కార్నర్లో ఎల్ షేప్ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి మీకు. ఒకటి ఒకే డోర్లో 2 times ఓపెన్ చేసేలా పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ టైం ఒకే 1 door ఓపెన్ చేసేలా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇక్కడ మీకు గ్రిల్ కనిపించింది కదా, ఆ గ్రిల్ కంపల్సరీ పెట్టుకోండి, అది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఈ బాస్కెట్ గురించి నేను ఆల్రెడీ చెప్పానండి, ఇది స్పెషల్లీ అమెజాన్లో దొరుకుతుంది మీకు. అమెజాన్లో తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు ఇది చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మేబీ ఇది మీకు లోకల్ మార్కెట్లో దొరకకపోవచ్చు, అమెజాన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. తీసుకునేటప్పుడు రివ్యూస్ చూడండి ఆన్లైన్లో. రివ్యూస్ చూసి మంచిగా ఫీడ్బ్యాక్ ఉంటేనే తీసుకోండి. ఈ ఆ బాస్కెట్ ఎలా పడుతుందంటే 2000 నుంచి 3000 దాకా పడుతుందండి. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చిస్తారు, అది తర్వాత మీ కార్పెంటర్కి ఇచ్చి మీరు చేపించుకోవచ్చు. అండ్ ఇందాక మనం ఫ్రేమ్ వర్క్ చూసాము, ఇప్పుడు డోర్స్ అంటే డోర్స్ హ్యాండిల్స్ అవన్నీ పెట్టకముందు చూసాము. ఇప్పుడు చూడండి, హ్యాండిల్ పెట్టేసి ఆఫ్టరు ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం కదా చూడండి. అండ్ ఇక్కడ కూడా గ్రిల్ పెట్టడం జరిగింది, అంటే మనకు అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ అది సైజ్ వచ్చేసి 4 inches by 8 inches వస్తుందండి. మీకు ఏ సైజ్ కావాలన్నా వస్తుంది. అది పెట్టుకోవడం ఎందుకంటే లోపల ఏదన్నా మనం కూరగాయలు సంథింగ్ ఏదన్నా కొంచెం గాలి వెళ్ళి బయట రావాలి అని అనుకుంటే 100% అది పెట్టుకోవాలి. స్టీల్ గ్రిల్ అయితే పెట్టుకోవాలి. మనం చెప్పులు స్టాండ్ చేసుకున్నా కూడా అది పెట్టుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీకు ఎగ్జాక్ట్గా నేను లైవ్ చూపిస్తానున్నానండి. లోపల ఉన్న సిమెంట్ ప్లేట్స్ మీరు కల్లారా మీరే చూడొచ్చు. అండ్ బయట మనం ఫ్రేమ్ వర్క్ చేశాము, స్టార్టింగ్లో ఫ్రేమ్ వర్క్ కూడా చూపించాను నేను. ఇప్పుడు ఆఫ్టర్ డోర్ కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, జస్ట్ వదిలేస్తున్నాం మనం, అది సాఫ్ట్ క్లోజర్లో అండి, ఆటోమేటిక్లీ క్లోజ్ అయిపోతుంది. మనకి హైడ్రాలిక్ లాగా మనకి ఈ ఇంచెస్లో చాలా ఉన్నాయండి, బట్ ఇది 0 degree అని అంటాము. ఈ విధంగా వస్తుంటుంది, ఈ ఇంచెస్లో చాలా ఉంటుందండి. నేను బేసిక్ మేము వాడేది మాత్రం చెప్తున్నాను, నేను చెప్పేది ఇంకొకరు వాడకపోవచ్చు, వాడచ్చు. సో దానికి నేను ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు, నా ఎక్స్పీరియన్స్, నా ఓన్ వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏదైనా ఎవరికైనా నచ్చకపోతే దానికి నేనేం చేయలేనండి, సారీ ఫర్ దట్. సో నాకు ఏదో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం ఏ వీడియో కావాలనేది కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి.